Hello foodies, welcome to Vismai Food. ఇవాళ్టి స్పెషల్ ఎండు చేపలంటే ఇష్టపడే వారికి ఓ ఫ్యాబులస్ రెసిపీ చెప్పబోతున్నాను. అదే నెత్తళ్ళ ఇగురు. నే చెప్పబోయే చిన్న చిన్న చిట్కాలతో చేస్తే ఎండు చేపలకు ఉండేటువంటి ఫౌల్ స్మెల్ అస్సలు రానే రాదు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. జాగ్రత్తగా వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి, బోల్డ్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లెట్ స్టార్ట్. మూగుళ్ళో 100 గ్రాముల ఎండు నెత్తళ్ళు వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ మీదే కలుపుతూ నెత్తళ్ళలో నుంచి పొగొచ్చేదాకా వేపుతూనే ఉండాలి. కలుపుతూ వేపితేనే సరిగా సమానంగా అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల ఎండిన చేపలకు ఉండేటువంటి వాసన చాలా వరకు తగ్గిపోతుంది. నే తీసుకున్న 100 గ్రామ్స్ నెత్తళ్ళు 5-6 నిమిషాలకి లోపలి దాకా వేగి ఇలా పొగొస్తుంది. అప్పుడు దింపి వేడి వేడి నీళ్ళల్లో వేసి గరిటతో అలా కలిపితే ఎండిన చేపలపైన ఉండేటువంటి దుమ్ము, మట్టి, ఇసుక ఇలాంటివన్నీ నీళ్ళల్లోకి సులభంగా వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ చన్నీళ్లు పోసి నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు నిదానంగా కడగాలి. ఎక్కువగా రుద్ది రుద్ది కడక్కండి. ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. నూనె కాస్త ఎక్కువగా ఉంటేనే రుచి కూరకి. నూనె మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడించండి. ఆవాలు కాస్త వేగాక 5-6 వెల్లుల్లి తరువు వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసి వేపుకోవాలి. తర్వాత ఓ పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేగనిస్తే చాలు, అంతకంటే వేగనివ్వక్కర్లేదు. ఉల్లిపాయ మెత్తబడి ఇలా పింక్ కలర్లోకి మారుతూ ఉండగానే 2 పెద్ద టొమాటో ముక్కలు వేసుకోండి. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి టొమాటోలు వేగి మెత్తబడి నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలపడం అస్సలు మర్చిపోకండి. టొమాటోలు వేగేటప్పుడు నీళ్లు అస్సలు చేర్చకండి. నూనెలో పూర్తిగా మగ్గితేనే రుచి. కూర అప్పుడు మరో రోజు నిల్వ కూడా ఉంటుంది. నిమిషాలకి మీడియం ఫ్లేమ్ మీద నూనె ఇలా పైకి తేలుతుంది. చూడండి, ఇలా గుజ్జు గుజ్జుగా అవుతుంది. అప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం పొడి వేసి కారాన్ని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కారం మాడకుండా 1/3 కప్ అంటే 80 ml నీళ్లు పోసి బాగా కలిపి నూనెని పైకి తేలనివ్వాలి. నూనె ఇలా చక్కగా పైకి తేలాక మాత్రమే శుభ్రం చేసుకున్నటువంటి నెత్తళ్ళు వేసి నిదానంగా కలిపి మూత పెట్టి సిమ్లో మాత్రమే నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. వాసన లేని ఎంతో రుచిగా ఉండేటువంటి కూర తయారవుతుంది. ఈ రెసిపీలో నేను ప్రతి పదార్థం వేసి నూనె పైకి తేలేంత వరకు వేపాను. అలా నూనె పైకి తేలేంత వరకు వేపడం ఎంతో ఇంపార్టెంట్. అప్పుడే నే చెప్పినట్లు ఎలాంటి వాసన లేకుండా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది కూర. చూడండి ఎంత బాగుందో కూర. ఆఖరుగా మరో మాట, నెత్తళ్ళు బాగా శుభ్రం చేయాలనే ఉద్దేశంతో వేడి నీళ్ళలో ఎక్కువసేపు ఉంచేస్తే గనక కూరలో ఉడికేటప్పుడు నెత్తళ్ళు చిదురైపోయి చేప ముద్ద ముద్దగా అయిపోతుంది. నచ్చితే మీరు దోసకాయ, మునక్కాడ, వంకాయ, బెండకాయ ఏదైనా వేస్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నచ్చిందా ఈ సింపుల్ నెత్తళ్ళ ఇగురు? అయితే మీరు తప్పక ట్రై చేసి మీకెలా కుదిరిందో ఖచ్చితంగా ఆపిక్ని విస్మయ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ పోస్ట్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.